ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ దుర్మార్గ పరిపాలన సాగిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి విజయంలో మనం కూడా ప్రధాన భూమిక పోషించామనేది యథార్థం. మన జాతి ఆ రోజు 170 మంది జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసి తప్పు చేశాం. మనమే కాదు, మన సోదరులు మాదిగలు కూడా మొన్న ఎన్నికల్లో కానీ 2014లో కానీ వారికే ఓట్లేసిన మాట యథార్థం అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రకరకాల కారణాలు, దళితులంటే క్రిస్టియానిటీలో ఉంటాం, వారి అమ్మ చెల్లి బావ బైబిల్ పట్టుకొని మనల్ని మోసం చేయటం, రకరకాల కారణాలు ఉన్నాయి మనం ఓట్లేయటానికి. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక మాత్రం మొట్టమొదట దగా కాబడ్డ జాతి ఏదంటే మనమేననేది మీరు గుర్తుంచుకోవాలి అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇలా గుర్తించారని కూడా నేను నమ్ముతా ఉన్నా, నాకు నమ్మకం ఉంది, ఇక్కడ ఉన్న పెద్దలకి నమ్మకం ఉంది, అదే విధానంలో రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అనుకోవాలి. మాలల్లో మార్పు వచ్చింది, జగన్మోహన్ రెడ్డి తరిగి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారనేది ఇవాళ ప్రజలకి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి, ప్రభుత్వానికి, మన పార్టీలో ఉన్న పెద్దలకు కూడా తెలియ చెప్పుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా.